తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా జోరు మీద ఉందా ఏదైతే గర్వాపసి అనేటటువంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనౌన్స్ చేసినారో దట్టు కర్ణాటక రాష్ట్ర ఎన్నికల తర్వాత అక్కడ ఉన్నటువంటి డీకే శివకుమార్ గారితో నిరంతరం చర్చలు చేసిన తర్వాత ఆ ఘర్వాపసి కార్యక్రమం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా జూపల్లి కృష్ణారావు గారు పొంగలేడు శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ రాహుల్ గాంధీ గారితో చర్చలు జరిపినారు చర్చలు జరిపిన తర్వాత వారు పెట్టినటువంటి పత్రికా విలేఖరుల సమావేశంలో రేపు జూలై రెండో తేదీన ఖమ్మంలో జరిగేటటువంటి అతి పెద్ద బహిరంగ సభలో మేమిద్దరం కూడా దానిలో జాయిన్ అవటమే కాకుండా అనేక మంది అతిరథ మహారథులందరూ కూడా జాయిన్ అవ్వబోతున్నారు అనేటటువంటి మాట చెప్పినారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడితే ఖమ్మంలో ఏదైతే కేసీఆర్ గారి బహిరంగ సభ జరిగిందో దానికి రెట్టింపు బహిరంగ సభ మేము చేయబోతున్నాం అనేటటువంటి మాట కాన్ఫిడెంట్గా చెప్పినారు సో తర్వాత జరిగేటటువంటి సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదే రకంగా రేవంత్ రెడ్డి గారిని రేణుకా చౌదరి గారిని జానారెడ్డి గారిని షబ్బీర్ అలీ గారిని వీరందరూ కూడా ఢిల్లీకి పిలిపించినారు సో ప్రస్తుతం దేశ రాజధానిలో ఒక పక్క భారతీయ జనతా పార్టీ ఇంకో పక్క రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీద కన్నేసినటువంటి రెండు జాతీయ పార్టీలు కూడా వారి వారి నాయకుల్ని ఢిల్లీకి పిలిపించి రాబోయేటటువంటి రోజుల్లో వేసేటటువంటి ప్రణాళికల్లో దానిలో తలములకలై ఉన్నారా కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్నవన్నీ కూడా వారి యొక్క ప్రాస్పరిటీని దాన్ని ముందుకు వెళ్ళేటటువంటి కార్యక్రమంగా మనం చూడబోతున్నామా దీంట్లో అయితే ఈ మధ్యకాలంలో కర్ణాటక రాష్ట్ర ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రుచించినటువంటి విషయం ఏంటంటే అక్కడ ఎక్కడా కూడా అంత కలహాలు ఏవి బయటికి రావటం లేదు వారి బలమే అంత కలహాలు సో వారు కనుక రోజు కొట్లాడుకోకపోతే పత్రికా విలేకరులకి ఏ రకమైన న్యూస్ దొరకదు మనం కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందని మనం నమ్మడానికి కూడా ఆధారాలు ఉండవు అందుకని వారి కలహాలు వారు కంటిన్యూ చేయాల్సిందే మధ్యలో వారు సో ఈ పరిస్థితుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తిపోసుకోవటంలో దాని ఇంటర్నల్ డెమోక్రసీ అనేటటువంటి ఒక మాట మాట్లాడి ఈ రకమైన కార్యక్రమాలు ముందుకు వెళ్ళటం అనేది వారికి బలమనే మనం చెప్పాలి అది బలహీనత కాదు ఎప్పుడైతే కలహాలు లేవో అది మాత్రమే బలహీనతగా మనం పరిగణించేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఏవైనప్పటికీ రాబోయేటటువంటి రోజుల్లో నాయకులందరూ కలిసి ముందుకెళ్ళేటటువంటి ఒక వేదికని ఏర్పాటు చేయడం ద్వారా ఖమ్మంలో రేపు రెండో తేదీన జరిగే బహిరంగ సభకి ప్రియాంక గాంధీ గారు కూడా వస్తారనేటటువంటిది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ప్రకటన ఏదైతే ఉందో ప్రియాంక గాంధీ గారితో వెంకటరెడ్డి గారి యొక్క సమాలోచనలో జరిగినటువంటి ఒప్పందాలు రేపు రెండో తేదీన మనం చూడబోతున్నాం ఒకవేళ ఒప్పందంలో భాగంగా రాజగోపాల్ రెడ్డి గారిని కనుక జాయిన్ చేసే మాట అయితే అది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద వరంగా పరిణమించే అవకాశాలు ఉండొచ్చు ప్రతిపక్షాలు దాన్ని తేలిగ్గా కొట్టిపడేయచ్చు ఆ పార్టీ నుంచే వెళ్ళినటువంటి వ్యక్తులు ఆ పార్టీలోకి వచ్చిన మాత్రాన అది బలం అనేటటువంటిది ఎలా ఉంటుందని చేరికలు ఎప్పుడైతే ఒక పార్టీలో జరుగుతూ ఉంటాయో రాబోయేటటువంటి రోజుల్లో ఇవన్నీ కూడా సంకేతాలు ఆ చేరికల దా ద్వారా మాత్రమే పార్టీ బలోపేతం అవుతుందని ఒకవేళ రేపు పొద్దున్న కేసీఆర్ గారు ప్రకటన చేసినట్టుగా ఒక వారం రోజుల లోపల మేము నూట పంతొమ్మిదికి నూట పంతొమ్మిది డిక్లేర్ చేస్తున్నామని ఏదైతే చెప్పారో ఒకవేళ కనుక వారు తొందరపడి డిక్లేర్ చేస్తే అది వారికి మైనస్ పాయింట్గా పరిణమించే ప్రమాదాలు ఉన్నాయా మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టుల యొక్క సహకారం తీసుకుని గెలిచిన తర్వాత కమ్యూనిస్టులతో అసలు మాట్లాడకుండా పొత్తు లేదు అనేటటువంటి సంకేతాన్ని ఇచ్చినారా కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన నాయకులు కేసీఆర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మేము మీతో చర్చించబోతున్నాం అనేటటువంటిది అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న సందర్భంలో తొందరపడి కనుక వారు డిక్లేర్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎంతో కొంత బలం ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలకి కాంగ్రెస్ పార్టీతో కలవడం తప్ప వేరే రకమైనటువంటి ఆప్షన్ లేదా అసలే జోరు మీద ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టులు కూడా కలిస్తే రాబోయేటటువంటి రోజుల్లో మరింత మంచి పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయా సో రాబోయేటటువంటి రోజుల్లో ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి ఏవైనప్పటికీ కూడా మూడు పార్టీల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ వారికి ఉన్నటువంటి ఓటు శాతాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవటమే కాకుండా మూడు నాలుగు శాతం ఓట్లు కనుక పెంచుకున్న రోజున తప్పనిసరిగా వారికి ఒక ఫేవరబుల్ సిట్యుయేషన్ వస్తుంది ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేసినటువంటి ఒక సర్వే ప్రకారం కానీ అనేక సంస్థలు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం కానీ ముప్పై సీట్లలో వారికి గెలుపుకు మంచి అవకాశాలు ఉన్నాయనేటటువంటి వార్త సహజంగానే వారికి ఒక రకమైన ఆనందాన్ని కలుగజేసేది కేసీఆర్ గారు చెప్పినట్టుగా మాకు దాదాపు నూట పన్నెండు స్థానాలు మేము గెలవబోతున్నాం అనేటటువంటి దాంట్లో ఎంత వాస్తవం ఉందో ప్రజలు తెలియజేస్తారు పది సంవత్సరాల తర్వాత ఎంతో కొంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎన్కాష్ చేసుకోగలుగుతుందా కర్ణాటక రాష్ట్రంలో ఏదైతే డికే శివకుమార్ అండ్ అక్కడున్న సిద్ధరామయ్య గారి నేతృత్వంలో జరిగినటువంటి ఆ జోష్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నింపగలిగినారో మళ్ళీ తిరిగి ఇక్కడ నింపగలుగుతారా ఛాలెంజ్గా తీసుకున్నటువంటి ప్రియాంక గాంధీ గారు రేపొద్దున ఒక మార్క్ని క్రియేట్ చేయబోతున్నారా సోనియా గాంధీ గారు మొత్తం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు తిరిగి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా మాకు మరొక్క అవకాశం ఇవ్వండి అనేటటువంటి వారి అభ్యర్థన ఏదైతే ఉందో అభ్యర్థనకి లొంగేటటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు లొంగేటటువంటి అవకాశాలు ఉన్నాయా ఆనాడు ఏదైతే మాకు ఒక అవకాశం ఇవ్వండి అనేటటువంటి మాట ఏదైతే మాట్లాడినారో ఇవాళ స్వయాన సోనియా గాంధీ గారే వచ్చి మాకు అవకాశం ఇవ్వండి మేము తె మేము తెలంగాణ ఇచ్చినాము అనేటటువంటి మాట ఏదైతే చెప్తున్నారో దాన్ని కనుక కన్సిడర్ చేసిన రోజున కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఏవైతే ఉన్నాయి సో ఏవైనప్పటికీ కూడా భవిష్యత్తులో ఇంకొక రెండు మూడు నెలల కాలంలో ఇవన్నీ తేట తల్లి అవకాశాలు ఉన్నాయి యాజ్ ఆన్ టుడే చేరికలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క భవిష్యత్ అనేటటువంటిది కొద్దిగా ఆశాజనకంగా ఉంటుందని మనం చెప్పక తప్పదు అయినప్పటికీ కూడా రాజకీయ చతురుడు అనేటటువంటి కేసీఆర్ కానీ తక్కువగా అంచనా వేయడానికి లేదు ఇప్పటికీ కూడా తెలంగాణ అనేటటువంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీ తరఫునే ఉంది రైతులకు వారు చేసిన సహాయం కానీ ఇప్పటికీ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినటువంటి తీరు కానీ లేదా రైతులకు వారు చేసినటువంటి రైతుబంధు అనేటటువంటి కార్యక్రమం కానీ రేపు రెండు మూడు నెలల్లో వాళ్ళు అనేక ఒక లక్షా యాభై వేల మందికి వాళ్ళు ఇచ్చేటటువంటి దళిత బంధు పథకం కానీ ఇవన్నీ ఎన్నికల్లో వాళ్ళకి ప్రయోజనాలు కల్పించేటటువంటి అవకాశాలు ఉన్నాయి వీటన్నిటినీ తట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో కర్ణాటక రాష్ట్రంలో వారికి ఏదైతే బెనిఫిట్ చేసి పెట్టిందో ఇక్కడ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చే కార్యక్రమాలు ఏ రకంగా ఉంటుందో చూడం కానీ వచ్చేటటువంటి రోజుల్లో భవిష్యత్తులో ఈ రెండు పార్టీల మధ్య ఆల్రెడీ కేసీఆర్ గారు కన్సిడర్ చేసినారు మా పోటీ అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీతోనూ అని ఆ రూపంలో కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి ప్రయోజనాలు కల్పించినారు పోటీ అనేటటువంటి భవిష్యత్తులో ఇద్దరి మధ్యలో ఉండే అవకాశం ఉన్న రోజుల్లో విజేత ఎవరనేటటువంటిది తెలంగాణ ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు ద్వారా తెలియజేస్తారని ఆశిద్దాం అది